ఈ యొక్క శిక్షణ చూసి ఇతరులకు అందరూ గుణపాఠంగా నేర్చుకోవాలి అని మేము కోరుచున్నాము. మరియు ఈ యొక్క అఘాహిత్యాలను ఇన్ని మనకు చట్టాలు, నిర్భయ చట్టం ఉంది, పోక్ చట్టం ఉంది, అయినప్పటికీ ఏం జరుగుతున్నాయి, అఘాహిత్యాలు అనేవి స్త్రీలపై జరుగుతున్నాయి. స్త్రీలకు మన దేశంలో 20 నిమిషాలకు ఒక స్త్రీ మానభంగానికి గురి కావడం, హత్యలకు గురి కావడం అనేది జరుగుతుంది. అంటే ఏం జరుగుతుంది, ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా వీళ్ళు మారడం లేదు, ఈ సమాజం అనేది మారడం లేదు. సమాజం అనేది మారాలి, మనం అందరము సమాజాన్ని. ఈ కృత్యాలు జరుగుతుంటే, ఈ అఘాహిత్యాలు జరుగుతుంటే మనకేంది, ఎవరికో జరుగుతుంది ఈ సమాజంలో ఏమో అని పట్టించుకోకుండా ఉన్నాము. కానీ నేను సైతం అని మనం అందరము కలిసి కలిసికట్టుగా చైతన్య అవగాహన సదస్సులు సమాజంలో మార్పు తీసుకొని వస్తే వీటిని కొంతవరకు అరికట్టవచ్చు. ఈ విధంగా ఈ అఘాహిత్యాలకు కారణం మొట్టమొదటిగా మనం 3 విషయాలకు ప్రాధాన్యతనిచ్చి వాటిని అరకట్టడం వల్ల కొంతవరకు మనం దీనిని అరికట్టవచ్చు, ఈ అఘాహిత్యాలను. అవి ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం స్మార్ట్ ఫోన్స్ మరియు ఇంటర్నెట్లో వచ్చే అశ్లీల దృశ్యాలను చూసి కూడా పిల్లలు, యువత అనేది తప్పుదారిన పడుతున్నారు. రెండవది మద్యపానము. మద్యపానాన్ని నిషేధించాలి. మద్యం తాగిన మత్తులో ఏం చేస్తున్నాడు అనే మనుషులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఈ విధంగా స్త్రీలపై అఘాహిత్యాలు చేస్తున్నారు, కాబట్టి మనం మద్యపానాన్ని నిషేధించాలి. మూడవది ఏంటంటే మనం అందరం ఈ డ్రగ్స్ను కూడా నివారించాలి. డ్రగ్స్ లేకుంటే కూడా మనము ఈ అఘాహిత్యాల నుంచి కొంతవరకు బయటపడవచ్చు. ఈ విధంగా ఈ మన సమాజం ఎలాంటిది, మన భారతదేశం ఎలాంటిది అంటే స్త్రీలను గౌరవించాలి, స్త్రీలను ఒక చెల్లిగా ఒక తల్లిగా గౌరవించాలి అనే సమాజము ఎటు వెళ్తుంది, ఎక్కడ వెళ్తుంది చూడండి. అందుకే పిల్లలకు అంటే అబ్బాయిలకు పాఠశాలలోనే మనకు వాళ్ళకు అవగాహన కలిగించేటట్టు వాళ్ళకు ఒక సబ్జెక్టులో కాకపోయినా సోషల్లో అయినా కూడా అబ్బాయిలకు అమ్మాయిల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి, వాళ్ళలో ఒక తల్లి ఒక సోదరి అని మనం వాళ్ళకు చెప్పాలి. అంటే నైతిక విలువలు, ఈ నైతిక విలువలను అబ్బాయిలకు ఏం చేయాలి, మనకు శిక్షణతో పాటు ఇప్పుడు శిక్ష విధిస్తున్నాము అయినా కూడా వాళ్ళు ఇలాంటి అఘాహిత్యలకు పాల్పడుతున్నారు. అంటే కేవలం శిక్షణ అనేది సరిపోదు, శిక్ష అనేది సరిపోదు, శిక్షతో పాటు శిక్షణ కూడా. అంటే మంచి మాటలు అంటే నైతిక విలువల పట్ల అవగాహన అనేది కలగాలి, అప్పుడే ఈ మన సమాజం మారుతుంది. మనం ఎక్కడో జరిగింది ఇది, మన ఇంట్లో జరిగిందా అని అన్నట్టు ఉన్నాము, కానీ ఒకరోజు ఎక్కడో జరిగిన విషయం మన ఇంటి పక్కన కావచ్చు, ఈరోజు అక్కడ జరిగింది, రేపు మన ఇంట్లో కూడా జరగవచ్చు అని మనం అందరము ఏకమై, కులమతాల భేదాలు లేకుండా అందరూ ఏకమై ఈ యొక్క మన దిశకు న్యాయం జరిపించాలి అని నేను కోరుచున్నాను. మరియు దిశ యొక్క తల్లిదండ్రులకు, వాళ్ళ పేరెంట్స్కు ప్రగాఢ సానుభూతి మా జమాత్ ఇస్లాం హింద్ నుంచి తెలుపుతున్నాము. Actually, our demands are that we want an justice for and rapist people who are according to who are having rapes. They need to be hanged among the public so that the people, the rapist should think that before doing such thing he should think for 100 and not only for 10 times. He needs to think that this is a wrong way, and the rapist, the people who want to attempt it, they also need to think for 100 times that this is a wrong. Nowadays people even getting fear to send their children to schools and colleges, which is ashamed on us. We need to protect ourselves. We need to use weapons as a woman. For our school children or for our college children, they need to show us how to protect ourselves when we don't have any other surrounding. And surrounding people should not think that it is our fault. They are not belongs to us. We should think that everyone is our friend and everyone is important and everyone is your sister, your mother and each and everything. So as we need to raise our voice, we need to say our demands are for the government to hang them in an overall public so that they may protect, they may other people may get an inspiration that if we do such things we will also make it get hanged, and they must be pretending to do such things. We, the Jamaat Islami, had organized this silent demonstration. We, in a possible strongest words, we condemn this heinous act against Disha. We demand the government to hang the rapist. We also demand the government to ban the alcohol, because alcohol is the mother of all evils, and only in the effect of intoxication they committed this heinous crime against Disha. So we demand the justice. We demand that those who are culprits, they put to the death. This is our demand, and today we organize this rally on behalf of our women's wing.
جماعت اسلامی کی جانب سے یہ آرگنائز کی گئی ہے ریلی، اور اس کا مقصد یہ ہے کہ گورنمنٹ کو ہم یہ بتانا چاہتے ہیں، لا انفورسمنٹ اتھارٹی کو یہ بتانا چاہتے ہیں، یہ ڈیمانڈ کرتے ہیں کہ وہ اس سلسلے میں فوراً ایکشن لیں اور جو کلپرٹس ہیں ان کو جو ہے مستحق سزا ان کو دیں، اور آئندہ اس طرح کی کوئی چیز نہ ہو. اس کے لیے گورنمنٹ سے ہمارا مطالبہ ہے کہ پرونوگرافی ہے، الکوہل ہے، پوریاں پکچر ہیں، بلو فلمس ہیں، یہ تمام چیزیں فیول کا کام کرتی ہیں، تو گورنمنٹ ان چیزوں کو بھی بین کرے. تھینک یو ویری مچ.